చాలా కాలంగా పరిచయస్తులైనటువంటి గౌరవనీయులు రమణమూర్తిరాజు గారు వేదిక పైన ఉన్న పెద్దలందరూ ఇంతకుముందే మాట్లాడి ఉంటారు కేబినెట్ సహచరులు ఉన్నారు శాసనసభ సహచరులు ఉన్నారు పార్లమెంటు ఉన్నారు పార్లమెంట్ సభ్యులైనటువంటి పెద్దలు ఉన్నారు పార్టీకి పనిచేస్తున్న పెద్దలు ఉన్నారు అందరికీ కూడా సమయం లేదు కనుక నమస్కారం ఇక్కడ నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చినటువంటి పార్టీ సహచరులారా సోదరులారా సోదరి మనులరా పాత్రికే మిత్రులారా మీ అందరికీ నమస్కారం చిన్న చినుకులు పడుతున్నాయి సహజంగానే ఇంటికి చేరిపోదాం అన్నటువంటి ఆతృత ఉంటుంది కానీ ఇలాంటి సభలు వినోదం కోసం పెట్టినవి కాదు మన జీవితాల్ని తీర్చిదిద్దే ప్రభుత్వాలు దానికి సంబంధించినటువంటి సమాచారం పౌరులు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు కోసం పెట్టుకున్నటువంటివి ఒక రాజకీయ పార్టీ నాలుగున్నర సంవత్సరాల తర్వాత మీ ముందుకు వచ్చింది తను చేసిన పరిపాలన ఏంటో మీరు ఓటిచ్చి అధికారం ఇచ్చినందుకు మళ్ళీ మీకు చెప్పాలని ఈనాడు రావడం జరిగింది ఇదే ఒక ఐదున్నర సంవత్సరాల క్రితం కూడా వచ్చాం వచ్చినప్పుడు ఆనాడు పనిచేస్తున్నటువంటి ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వం ఏం తప్పులు చేస్తుందో ఈ ప్రభుత్వం వల్ల ఎలాగ రాష్ట్రం నష్టపోతుందో ప్రజల ధనాన్ని ఎలాగ తినేస్తూ ఉన్నారో పరిపాలనలో ఉండేటువంటి లోపాలన్నీ ఎత్తి చూపినాం కానీ ఈనాడు మీరు అధికారం ఇస్తే నాలుగున్నర సంవత్సరాల అధికారం పూర్తి చేసి మళ్ళీ మేము వద్దుకొచ్చాం ప్రజలు ఈ వ్యవస్థలో అధికారం ఇస్తారు అధికారం మీరు అనుకుంటారు మా దగ్గర ఉందనుకుంటారు మా దగ్గర లేదు అధికారం ప్రజల దగ్గర ఉంటుంది ప్రజాస్వామ్యంలో ఐదు సంవత్సరాలకు గాను ఒకరికి ఇస్తారు మాకు ఐదు సంవత్సరాలకు గాను మీరు ఇచ్చారు మాకిచ్చిన అధికారాన్ని మేము ఎవరికి ఇచ్చాము అంతకుముందు ఒక ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు వారు ఎవరికి ఇచ్చారు అనే అంశాలనే ఇక్కడ చూడాలని మీకు ఈ సందర్భం మన చేస్తున్నాను ఇప్పుడే నాగంట ముందు మాట్లాడినటువంటి మిత్రులు పంచాయతీరాజ్ శాఖ మాత్రలు చెప్పారు వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ చెప్పారు ఈ రాష్ట్రంలో చాలీచాలను బ్రతుకులు చాలా ఇబ్బందులు పడుతూ మా లాంటి వారి జీవితాలకి ఎప్పుడూ ఉపశమనం లేదా అనేటువంటి ఆవేదనతో ఉన్నటువంటి రోజున ఈ ప్రభుత్వం వచ్చింది వచ్చినప్పటి నుంచి ఈవేళ వరకు ప్రతి కార్యక్రమం నిస్పృహలో ఉండేటువంటి వర్గాలకు జీవితాల పట్ల విముఖ కలిగినటువంటి వర్గాలకు మా కోరికలు తీరవలే అని ఆవేదనతో ఉన్నటువంటి వర్గాలకు మాలాంటి వారి భవిష్యత్ మాలాంటి వర్గాలకు భవిష్యత్తు ఇంకేముంటుందిలే అని నిరాశపడినటువంటి వర్గాలకు అండగా ఈ ప్రభుత్వం నిలబడింది అని మీకు మనం చేస్తున్నాం అయ్యా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది ఈ స్వాతంత్రం ఇచ్చిందని అడిగినటువంటి వారికి ఈ ప్రభుత్వం సరైనటువంటి సమాధానాన్ని కార్యక్రమాన్ని ఆశని ఆశయాల్ని ఒక కోప్ని ఈ ప్రభుత్వం ఇచ్చిందని మీకు ఈ సందర్భం మనవి చేస్తున్నాను ఇప్పుడు చంద్రబాబు అందుకున్న కార్యక్రమాల గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇప్పుడు పెద్దలు నాకంటే ముందు మాట్లాడిన అమర్నాథ్ మాట్లాడు ఉంటాడు నాయుడు మాట్లాడాడు పెద్ద అవసరం లేదు చంద్రబాబు గారు నా మళ్ళీ నాకు ఓటు ఇవ్వండి అంటున్నారు మీ ముందు ముందున్నది ఇదే కదా చంద్రబాబు పార్టీకి ఓటు వేయడమా జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఓటు వేయడమా అంతకుముందు మేము చంద్రబాబుకు ఓటు వేయొద్దని ఆయన అధికారంలో ఉన్నప్పుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఈ కార్యక్రమాలు మేము చేస్తాం మాకు ఓటు ఇవ్వండి అని అడిగాం మీరు ఓటు వేశారు అధికారంలోకి మేము వచ్చాం ఆనాడు చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ అమలు చేశాం ఈవేళ ఆనాడు అధికారం అతనికి ఇచ్చారు పద్నాలుగులో అతను చెప్పిన కార్యక్రమాలన్నీ అమలు చేయలేదు ఈనాడు మళ్ళీ అతను అధికారం అడుగుతున్నాడు నేను కానీ మీరు కానీ అతనికి అడగాల్సింది నువ్వేం చేయాలనుకుంటున్నావు ఈ ప్రభుత్వం చేయనటువంటి కార్యక్రమాలు నువ్వేం చేయాలనుకుంటున్నావు అడగండి ఏది ప్రభుత్వం తప్పు చేసిందో కొని చెప్పి అడగండి ఎప్పుడైనా చెప్పాడా చంద్రబాబు శాసనసభలో కొన్ని చెప్పాడా బయట సమావేశాల్లో బహిరంగ సభల్లో మాట్లాడుతున్నాడు చెప్పాడా ఎక్కడ అతను చెప్పలేదు మీరు ఇప్పుడు కూడా ఇప్పుడు ఆలోచించండి అనేక ప్రాంతాలు వచ్చి మాట్లాడాడు అయ్యా ముఖ్యమంత్రి గారు నువ్వు ఈ పని తప్పు చేస్తున్నావు అని అనడం లేదు జగన్మోహన్ రెడ్డి పనికిరాడు జగన్మోహన్ రెడ్డి పనికిరాడు అని అంటాడు జగన్మోహన్ రెడ్డి పనికిమాలిన పని ఏం చేస్తాడు ఈ సమాజంలో ఉండేటువంటి అట్టారుగు వర్గాలకు విద్య చెప్పించి ఆ పిల్లల్ని కూడా ధనవంతుల పిల్లలు మాదిరే ఈ సమాజంలో ఒక స్థాయికి తీసుకురావడానికి ప్రయత్నం చేయడం తప్ప అయ్యో డెబ్బై ఐదు సంవత్సరాలు అయ్యింది మా తాతనాడు తండ్రి నాడు నానాడు ఈనాడు కూడా ఇల్లు లేదే ఉదంతా కష్టపడి ఒక ఇంట్లో కనీసం కుటుంబ సభ్యులందరూ చెమట రక్తాన్ని అంతా చెమటగా చిందిస్తాం ఒక చోట కూర్చుందాం ఒక చోట భోంచేద్దామంటే ఒక పంచలేదే మా దన్నది ఇల్లు లేదే అని బాధపడినోడికి ఒక ఇల్లు ఇచ్చాడు తప్పని చెప్తావా వద్దని చెప్తావా లేదు అటు పిల్లలు పెద్దవాళ్ళై అయి రెక్కలు వచ్చి ఎవరికి వాళ్ళు ఎగిరిపోతే కాలాడక చెయ్యడక జీవితం కష్టంగా మారిపోయినటువంటి వారికి నెలకు ఒక మూడు వేల రూపాయలు ఇచ్చి హాయిగా తన కడుపును పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి తన కడుపును పుట్టినటువంటి వ్యక్తిలాగే ఆదుకొని పెంచి పోషించి దర్జగా జీవించడానికి అవకాశం ఇచ్చినాడు అది తప్పని చంద్రబాబు చెప్తాడా ఏదో ఏదో తప్పని చెప్పాలి కదా నువ్వు తప్పు ఏది తప్పని చెప్పు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు దుర్మార్గుడు ఎట్లా పనులు చేస్తారా దుర్మార్గుడు అనేటువంటి వాడు సమాజాన్ని మార్చడానికి ప్రయత్నం చేసేవాడే దుర్మార్గుడా నీ ఉద్దేశంలో ఈ సమాజంలో ఉండేటువంటి అంతరాలను తగ్గించడానికి ప్రయత్నం చేసేటువంటి వాడు దుర్మార్గుడు నీ ఉద్దేశమా కరెక్ట్గా ఏది తప్పు నువ్వు చెప్పు పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి ఈ వేళ వరకు ఇచ్చినటువంటి భూములన్నీ ఒక బేదవాడు ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి తన ఇంటి అవసరాని కోసం అమ్ముకోవడానికి లేదు పిల్లల్ని చదివించడానికి అవకాశం లేదు తను ఇంకొక వ్యాపారం చేద్దాం ఆ భూమి మీద అంటే లేదు నన్ను వ్యవసాయం చేయలేకపోతే ఇంకొకరిచే చేయించి తీసుకుందామంటే లేదు లేనటువంటి భూమి ఈ రాష్ట్రంలో ఇరవై ఏడు వేల ఇరవై ఏడు లక్షల ఎకరాల భూమి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఈ భూమి ఎందుకు పనికిరాకుండా ఏ హక్కులు లేకుండా సమాజంలో వారి హోదా పెరగకుండా ఉండేదానికి మంచిది కాదు ఈ భూమి ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ కుటుంబాలకు సర్వ హక్కులు ఇచ్చి వారి హోదాని సమాజంలో పెంచే కార్యక్రమం చేద్దామని చట్టం తీసుకురావడం జరిగింది ఇందులో చాలా మంది వేలాది మంది అలాంటి భూమి పొందినటువంటి వాళ్ళు ఉంటారు ఇది తప్ప ఏమిటి ఒక్క కార్యక్రమం ఖచ్చితంగా నువ్వు తప్పని చెప్పలేకపోతున్నావు ఏమేవో ప్రజలకు మాయ మాటలు చెప్పి మళ్ళీ అధికారం తీసుకోవాలనుకుంటున్నావు ఆనాడు నువ్వు అధికారం ఇచ్చినప్పుడు ఇక్కడ ఎంతోమంది మంది మహిళా మళ్ళీ ఉన్నారు ఆనాడు చంద్రబాబు చెప్పాడు పద్నాలుగులో నాకు ఓటేయండి బ్యాంకుల్లో ఉన్నటువంటి మీ అప్పులన్నీ తీరుస్తానని చెప్పాడు తీర్చాడా ఐదు సంవత్సరాలు గడిచిపోయింది ఆయన మాట నిలబెట్టుకోలే అలాగే రైతాంగానే చెప్పాడు నాకు ఓటేస్తే నా ప్రభుత్వం వస్తే మీరు బ్యాంకుల్లో తీసుకున్నటువంటి రుణాలన్నీ నేనే కట్టేస్తాను మీరు కట్టకర్లేదని చెప్పాడు చేసావా మరి అదే పద్ధతిలో ఈ ప్రభుత్వం ఈ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రకటనల్ని ఎలా అమలు చేశాడో ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు తెలుసు ఇక్కడ వచ్చినటువంటి ప్రజానీకానికి తెలుసు ఒక వ్యక్తికి అధికారం ఇస్తే ఇచ్చినటువంటి మాట కట్టుబడి ప్రభుత్వ కాలంలో వారి జీవిత అవసరాలను తీర్చి వారి జీవన ప్రమాణాలను పెంచి వారు సుఖంగా జీవించడానికి ఉన్నతమైనటువంటి పద్ధతులను అమలు చేసినటువంటి వాడు ఒకడైతే తనకు అధికారం ఇస్తే స్వార్థంతో కొద్దిమంది ధనవంతుల ఆస్తుల్ని మరింత పెంచడానికి ప్రజలందరికీ మభ్యపెట్టి నిర్ణయాలు చేసి మోసం చేసినటువంటి వాడు ఇంకొకడు వీరిద్దరూ రేపు మళ్ళీ ఎవరికి ఓటేయాలని అడిగితే మాలంటర్లు వచ్చి వేదిక మీరు చెప్పాలా ఎవరికి ఓటేస్తే మీ అందరి జీవితాలు వెలుగులోకి వచ్చినాయో మీ అందరి జీవిత అవసరాలు తీరాయో ఈ సమాజంలో మాకు కూడా అవకాశాలు ఉన్నాయన్నటువంటి స్పృహ వచ్చిందో ఆ ప్రభుత్వాన్ని వదులుకోవడం అని అంటే అది మనకు మనంగా నాశనం చేసుకోవడమే కదా విశాఖపట్నం క్యాపిటల్ వద్దని మనందరం చెప్తున్నామని చెప్తుంటాడు అతను రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ముక్క విడిపోయిన తర్వాత మిగిలినటువంటి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం కంటే అన్ని అర్హతలు కలిగినటువంటి పట్టణం ఎక్కడుంది ఈ ప్రాంతానికి రాజధాని వస్తే ఈ ప్రాంత ప్రజలందరికీ ప్రయోజనం కలుగుతుంది మన తాతలు డెబ్బై ఐదు సంవత్సరాలు చెన్నై క్యాపిటల్గా వెళ్ళారు రాజధాని ఉండేది రెండు రోజులు ప్రయాణం కానీ వెళ్ళేది వెళ్ళే వెళ్ళలేని పరిస్థితులు ఉండేవి ఓ డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు నడిచిపోయింది దాని తర్వాత మళ్ళీ కర్నూలు ఒక మూడు సంవత్సరాలు మన తండ్రులు తాతలు పోయినారు ఆ తర్వాత అరవై ఐదు సంవత్సరాలు హైదరాబాదు మనము మన తండ్రులు పోయినారు ఈనాడు రాష్ట్రం చిన్నదై విశాఖపట్నం క్యాపిటల్ అవుతుందని అంటే విశాఖపట్నం క్యాపిటల్ వద్దన్నామని ఈ ప్రాంత ప్రజలు దానికి సుముఖంగా లేరని చంద్రబాబు నాయుడు ఆయన తాబేదారులు అందరూ రాష్ట్రంలో ప్రచారం చేస్తూ ఉన్నారు రాజధాని వస్తే ఏమిటి ప్రయోజనమో అని అంటే రాజధాని వస్తే ఏమిటి ప్రయోజనమో ఎవరూ తెలియకంటూ ఉండే పరిస్థితి ఉందా రాజధాని రావడం వలన విశాఖపట్నం పరిసరాల్లో ఉండేటువంటి అన్ని జిల్లాలు వారి ఆస్తులు విలువలు పెరిగి వారి సంపద పెరుగుతుంది రాజధాని రావడం వలన ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడి ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి రాజధాని రావడం వలన ఉపాధి మనందరి జీవన ప్రమాణాలు పెరిగే అవకాశం ఉంది అలాగే రాజధాని వచ్చిన ప్రతి ప్రాంతంలో వారి తలు జీర్ణ ప్రమాణాలు పెరిగినాయని మనం చేస్తున్నాను ఈవేళ అలాంటి విషయం మళ్ళీ చంద్రబాబు అధికారంలోకి వస్తే అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటున్నటువంటి అమరావతికి మళ్ళీ వెళ్ళిపోతాడని మీకు సందర్భం మనం చేస్తున్నాం రాష్ట్ర ప్రజలు అందరూ ఇవి గమనించకపోయినా విజ్ఞులైన మీ అందరూ ఆలోచించాలని మనం చేస్తున్నాం ఆనాడు పార్లమెంట్లో ఓ చట్టం చేశారు అది రాజ్యాంగ చట్టం ఆ చట్టంలో చెప్పారు అమరావతి కేంద్రంగా రాజధాని చేయడానికి వీలేదని ఆనాడు చట్టపరంగా ఏర్పాటైనటువంటి శివరామకృష్ణ కమిషన్ రికమెండేషన్ ఇచ్చింది అది ప్రజలందరికీ తెలియకుండా మభ్యపెట్టి పెట్టి ఆయన మళ్ళీ అక్కడ రాజధాని చేయడానికే నిర్ణయం తీసుకున్నాడని మనం చేస్తున్నాం అక్కడ ఉన్నటువంటి భేదాలందరినీ తరిమేసి ఏ ఒక్కడికి అందులో ఉండేవకుండా చేసి కేవలం కొద్దిమంది చేతులు గుప్ప చేతిలో గుప్పెట్లో రాజధానిని పెట్టుకోవాలను ప్రయత్నం చేస్తున్నాడు ప్రజలందరూ ఇట్లాంటివి చూడరు ప్రజల తరపులో ప్రతినిధులుగా ఉన్నటువంటి మనలాంటి వాళ్ళని చూసి ప్రజలకు దాంట్లో బాగోగుల్ని చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఇవేళ ఇవాళ చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి మీద ఏమీ చెప్పలేడు జగన్మోహన్ రెడ్డి పాలన బాగోలేదని ఎవరు చెప్తారు చెప్పండి ఎవరు చెప్తున్నారంటే ఎవరైతే ప్రభుత్వం వలన అడ్డగోలుగా డబ్బు తినాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఎవరైతే ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని బ్రోకర్ల మాదిరి దోచుకోవడానికి ప్రయత్నం చేశారో గడచిన ఐదు ఐదు సంవత్సరాల కాలంలో వారికి ఈనాడు ఆటలు సాగవు ప్రతి కార్యక్రమం ట్రాన్స్పరెంట్గా రాష్ట్రంలో అమలు చేసే విధానం వచ్చింది అవినీతి నిర్మూలన కింద స్థాయిలో పూర్తిగా జరిగిపోయింది ప్రతి విధానంలో కొంత స్వచ్ఛత వచ్చింది ఇలాంటి పరిస్థితులను నచ్చినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వద్దని చెప్తూ ఉన్నారు వద్దని చెప్పడానికి ఏం చెప్పగలరు నీ కుటుంబానికి అన్యాయం జరిగిందని చెప్పగలరా చెప్పలేరు ఎవరు ఈనాడు మనం గ్రామాల్లోకి వెళ్తే ఏ ఒక్కడు కూడా నాకు అన్యాయం అయిందన్నటువంటి వాడు మనకు ఓటు అయినటువంటి వాడు రేపటి అయిన వాడు కూడా మనకు ఎవడు ప్రశ్నించలేని స్థితిలో ఈనాడు ఉన్నారు వాళ్ళు చెప్తుంది ఏంటంటే విద్యుత్ ధరలు పెరిగిపోయినాయి అంటున్నారు విద్యుత్ ధరలు పెరిగినాయి మీ అందరూ చెప్పాల్సింది ఒకటే ఏ రాష్ట్రంలో మన రాష్ట్రం గుండా చవగా విద్యుత్ ధరలు ఉన్నాయో అందరినీ అడగాలని నేను కోరుతూ ఉన్నాను దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్నాయి ఎక్కడ కూడా విద్యుత్ ధరలు మనకంటే చవకగా లేవు కారణం విద్యుత్ వినియోగం పెరిగింది విద్యుత్ ఉత్పత్తి అవసరం మేరకు లేదు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి విద్యుత్ కొంటున్నాము మన రాష్ట్రమే కదా దేశమంతా ఇదే పరిస్థితి ఏ రాష్ట్రంలో మనకంటే చవగా విద్యుత్ ఇచ్చేయడం లేదు అన్ని చోట్ల విద్యుత్ ధరలు పెరిగినాయి ఆ రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు కదా అక్కడ వైఎస్ఆర్ పార్టీ అధికారంలో లేదు కదా మరి అక్కడెందుకు చవగ్గా లేదు జగన్మోహన్ రెడ్డి ధరలు పెంచితే అక్కడ ఉండాలి కదా అన్ని చోట్ల విద్యుత్ ఇదే ధరలు ఉన్నాయన్నటువంటి విషయాన్ని మీరు చెప్పాలని ఈ సందర్భం మనం చేస్తున్నాం అలాగే పప్పులు ఉప్పులు గ్యాస్ ధర పెట్రోల్ ధర డీజిల్ ధర ఇవన్నీ పెరిగినాయని చెప్తూ ఉన్నారు ఏ రాష్ట్రంలో ఇంతకుండా చవకున్నాయి విశాఖపట్నంలో మీ బంధువులు పిల్లలు మీ పిల్లలు మీకు తెలిసిన పిల్లలు మీ ఊర్లు ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగాలు వేరు వేరు ప్రాంతాల్లో చేస్తున్నారు ఎక్కడ నూనె పప్పులు ఆంధ్రప్రదేశ్ కంటే చవకునే చెప్పాలని కోరుతుంది గ్యాస్ ధర పెట్రోల్ ధర డీజిల్ ధర క్రిషన్ ధర ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ధరలు నిర్ణయిస్తారు మీకు తెలుసు ఈ పార్టీ ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడానికి అవకాశం లేక ఇలాంటి ఆరోపణలతో ప్రజల్ని మభ్యపెట్టాలన్న ప్రయత్నం ఈనాడు జరుగుతూ ఉంది మీరు చెప్పాలని ఈ సందర్భం మనవి చేస్తున్నాం ఎక్కడో మిగిలిపోయినటువంటి కొన్ని అంశాలు తప్పకుండా మేము చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఎక్కడో ఒక రోడ్డు చూపించి ఈ రోడ్డు బాగులేదు కనుక ఈ ప్రభుత్వం వద్దని అంటే ఆ ఒక్క రోడ్డు బాగు చేసి మీ పిల్లడికి స్కూల్ లేకుండా మీ మీ ఇంటికి అవసరమైనటువంటి ఏ అవసరాలు తీర్చకుండా ఈనాడు కల్పించిన సదుపాయాలను అక్కర్లేకుండా జస్ట్ ఆ రోడ్డు వేసిస్తే ఆ కుటుంబం జీవన ప్రమాణాలు పెరిగిపోతాయా ఈ రోడ్లు వేయడం కూడా మా బాధ్యతే మేము చేయాల్సినటువంటి అవసరం ఉంది చేస్తాం కొద్దిగా ఉపశమనం కొద్ది టైంలోనే ఇవన్నీ రెక్టిఫై చేసే పని చేస్తాం అదొక్కటి చూపించి ఇన్ని ప్రయోజనాలు పొంది ఇన్ని రకాలుగా ప్రజల తాలుగా జీవనంలో మార్పులు తెచ్చి కొన్ని విధానాలను మార్పు చేయడం ద్వారా దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉండే ఈ ప్రభుత్వాన్ని వదులుకోవద్దని నేను మనం చేస్తూ ఉన్నాను బాధ్యత ఆలోచించాలని పార్టీ కార్యకర్తలందరికీ అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పౌరులందరికీ నా విజ్ఞప్తి చేస్తూ వాతావరణం వర్షం పడ్డం వల్ల కొంత ఇబ్బంది ఉన్నా ఈ అన్ని విషయాలు అందరి ఇళ్ళకి అందరు దీనికి మీరు వెళ్తున్నప్పుడు మాట్లాడుతూ చేయాలని ఈ సందర్భంగా కోరుతూ ఒక్కొక్క విధానాన్ని వివరించడానికి ఒక గంట పడుతుంది ఒక విధానాన్ని మార్పు తీసుకురావడంలో ఈ ప్రభుత్వం దాదాపు భావజాలం ఏంటో చెప్పాలంటే గంట పడుతుంది ఒక్క విద్యా విధానం మీరు తీసుకోండి ఒక్క విద్యా విధానమే ఈ సమాజంలో ఉండే అంతరాల్ని తేడాల్ని ధనిక పేద వర్గాల మధ్య ఉన్నటువంటి సామాజిక న్యాయాన్ని పూర్తిగా తేగాల్సింది విద్య ఒక్కటే అందుకోసమే విద్యని మూడు సంవత్సరాల పిల్లడి నుంచి ఉన్నత విద్యను అభ్యసించేదాకా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుని అత్యున్నతమైన ప్రమాణాలతో ప్రపంచంలో ఏ పోటీకైనా ఆంధ్రప్రదేశ్ పిల్లడు అర్హుడవుతాడు అనేటువంటి స్థితికి తీసుకెళ్లాలన్నటువంటి మోడల్ని మన ఆంధ్రప్రదేశ్లో తేవడం జరిగింది ఈ విషయాల్ని సామాన్యులకు మీరు చెప్పాలని నేను కోరుతూ ఉన్నాను చంద్రబాబు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏముండేది చదువు అంతా వదిలేసారు గాలికి ప్రైవేట్ వ్యక్తులు అన్ని రకాల స్కూళ్ళు తెచ్చుకొని ధనవంతులను చదివించుకొని వ్యాపారంలాగా చేసి పడేశారు ఈవేళ మీకు స్కూళ్ళు స్కూల్లో జరుగుతున్నటువంటి బోధన వారికి సప్లై చేస్తున్న పరికరాలు అక్కడ వస్తున్నటువంటి టీచర్సు పద్ధతులు అన్నీ మీరు చూసుంటారు ప్రపంచంలోనే ఒక ఇరవై సంవత్సరాలు ఈ పరిపాలన సాగితే ఆంధ్రప్రదేశ్ టోటల్ ప్రజలు ఒక రకమైనటువంటి స్థితికి చేరుకుంటారని మీకు చెప్పడంలో నాకేమి సందేహం లేదని ఈ సందర్భం మనం మంచి సిలబస్ తీసుకొచ్చి మంచి పద్ధతులను అడాప్ట్ చేసి ఎన్నో రకాలుగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చినటువంటి పని మనం చేయగలిచినాం ఇదంతా ఎన్నో కాలం కాదు కదా కేవలం నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరోనాతో మనం బెదిరిపోయి ఎక్కడ ఏ కార్యక్రమం చేయలేని స్థితిలో ఉంటే ఉన్న రెండున్నర సంవత్సరాలు నిన్ను మార్పులు తెచ్చాం మరి చంద్రబాబు నాయుడు పద్నాలుగున్నర సంవత్సరాలు ప్రభుత్వం నడిపాడు ఆయన దంటూ ఏదో కార్యక్రమం చూపించమండి నేను ఎప్పుడు అభివృద్ధి చేశాను అభివృద్ధి నువ్వు చేసిందంటూ ఏమిటంది నువ్వు తీసుకొచ్చిన మార్పు వలన ఎక్కడ ప్రజల్లో మార్పు కనిపించింది ఎక్కడ జీవన ప్రమాణాలు పెరిగినాయి అన్ని దొడ్డిదారులు దొంగ పనులు అందరినీ దొంగ సిస్టమ్స్ని అభివృద్ధి చేసినాం ఈవేళ మళ్ళీ అధికారం కావాలనుకుంటున్నాం ప్రజలు దీన్ని తిరస్కరించాలని సందర్భంగా కోరుతూ ఈవేళ ఇక్కడ రావడం కొంత ఆలస్యమైంది మరో సందర్భంలో మళ్ళీ కలిసి మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందామని సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం